డాక్టర్ కల్పన పరిష్కారాలు అందిస్తారు. 666-077 లేదా 338 నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. దంత సమస్యలు అనేవి ఎక్కువగా ఎవరిలో వస్తుంటాయి, ఎందుకు వస్తుంటాయి? దంత సమస్యలు ఎందుకు వస్తూ ఉంటాయి? అందరిలోనే కనిపిస్తూనే ఉంటాయి, కాకపోతే బాగా ముదిరిపోయాక కానీ పేషెంట్ తెలుసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? దంత సమస్యలో పెయిన్ అనే సిమ్టమ్ చాలా వరకు కనపడదు. 70% దంత సమస్యల్లో చిగుళ్ళలో ఉన్నా పళ్ళల్లో ఉన్నా కూడా 70% పాడైపోయిన తర్వాత అంటే డిస్ట్రక్షన్ గురైన తర్వాతే పేషెంట్ రియలైజ్ అవుతారు. అప్పుడు పెయిన్ సింటమ్స్ స్టార్ట్ అవ్వడం వల్ల దంత సమస్యలు బాగా ముదిరిపోవడం వల్ల దంత సమస్యలు ఎక్కువ అయిపోయాకే హాస్పిటల్కి రావడానికి చూస్తున్నాం. పేషెంట్స్ అందరూ చాలా అవేర్నెస్ పెరిగింది అది మటు ఖచ్చితంగా చెప్పగలం. మా పార్థనెంట్లు 47 బ్రాంచ్లో మేము రోజు చూసే కేసెస్ చూస్తే పేషెంట్స్లో అవేర్నెస్ ఉంది. పేషెంట్స్ నోరుని శుభ్రంగా పెట్టుకోవాలనుకుంటున్నారు, పేషెంట్స్ అందంగా పళ్ళు మెరిపించాలనుకుంటున్నారు, చక్కగా మంచి హైజీనిక్గా ఉండాలనుకుంటున్నారు, శాశ్వత దంతాలు పోగొట్టుకోకుండానే కాపాడుకోవాలి అని తగిన చర్యలు ప్రతి పేషెంటు చేయడాన్ని గమనిస్తున్నాం. పేషెంటే కాదు, పేషెంట్తో పాటు వచ్చే అటెండెంట్స్ కూడా చాలా వరకు కూడా మాతో కూర్చుని మాట్లాడడం, కౌన్సిలింగ్ తీసుకోవడం, నోటి ఆరోగ్యం పట్ల, పళ్ళ అందం పట్ల, పళ్ళ రంగు పట్ల కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించడాన్ని రోజు చూస్తూ ఉన్నాం. కాకపోతే పేషెంట్లందరూ కూడా విపరీతంగా ఈ డ్యామేజ్ జరిగేకే రావడానికి మెయిన్ రీజన్ పాప వాళ్ళకి తెలియడం లేదు. ఎందుకు తెలియడం లేదు? పెయిన్ సింటమ్ లేకపోవడం వల్ల తెలియట్లేదు. అందుకని కొంచెం శ్రద్ధ, కొంచెం ఫోకస్ అంటే కాన్సన్ట్రేషన్ పెడితే గనక చిన్నగా ఉన్నప్పుడే మనం గుర్తించవచ్చు. మన నోట్లో జరిగే చిన్న చిన్న మార్పుల్ని కూడా జబ్బులుగా గుర్తిస్తే చాలు, నోట్లో ఉండే సమస్యలు చాలా ఈజీగా కేవలం 1.5 గంట 20 నిమిషాల వ్యవధిలోనే ఆ సమస్యలను సాల్వ్ చేసుకుని ఎప్పటిలాగా హైజీనిక్గా అంటే నోటి దుర్వాసన డెవలప్ అవ్వకుండా, శాశ్వత దంతాలు పోగొట్టుకోకుండా, పళ్ళు రంగు మారిపోకుండా, పళ్ళమజ్జన సందులు రాకుండా అందంగా ఉండే అవకాశం పూర్తిగా ఉంది. సో పేషెంట్లందరూ కూడా ఎవరైనా టీవీ చూస్తున్నా కూడా కొంచెం శ్రద్ధ వహించమని మటుకు నేను పర్సనల్లీ చెప్తాను. అంటే యూజువల్లీ ఫేస్ షేప్ అనేది కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది అంటారు, అంటే ఎక్స్ట్రాగా పెరిగిన దవడ ఎముకను కరెక్ట్ చేసుకోవచ్చు? ఎస్, డెఫినెట్ గా. చాలా మంది ఏంటంటే ఫేస్ అనేది అందం ఎక్కడ ఆధారపడి ఉంటుంది, కరెక్ట్ షేప్ సైజ్ లో కనుక ఉంటే కనుక డెఫినెట్ గా ఎవరైనా కూడా అందంగానే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ షేప్ ని సైజ్ ని ఏమి నిర్ధారణిస్తాయి, కరెక్ట్ గా దవడ ఎముకలే కరెక్ట్ గా నిర్ధారణ చేస్తాయి మనం ఎంత అందంగా ఉండాలి అనేది. కరెక్ట్ షేప్ లో సైజ్ లో కరెక్ట్ యాంగిల్స్ లో కనుక పై దవడ కింద దవడ ఉంటే డెఫినెట్ గా అందరూ అందంగానే ఉంటారు. కాకపోతే ఏంటంటే కొంతమందికి పై దవడ కింద దవడలో లోపాలు ఉంటాయి, బాగా ఎత్తు పెరిగి ఉంటాయి లేకపోతే అస్సలు పెరగకుండా లోపలికి కొట్టినట్టు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే సైజు షేపు లేకపోవడం వల్ల పర్ఫెక్ట్నెస్ అనేది కనపడదు, అందంగానే ఉంటారు, కళ్ళు ముక్కు అందంగా ఉంటాయి, కానీ దవడ ఎముకలు పలు వరుస ఇవి అందంగా లేకపోవడం వల్ల వాళ్ళు అందంగా లేరు అని అనిపిస్తుంటారు. కాకపోతే ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ దవడ ఎముకల్ని పూర్తిగా సరి చేసుకునే అవకాశం ఉంది. ఆర్థోగ్నాథిక్స్ అనే చిన్న సర్జరీ ద్వారా కేవలం 2 రోజులు హాస్పిటల్లో ఉంటే చాలు, అదనంగా పెరిగిన దవడ ఎముకని కట్ చేసి మనం కరెక్ట్ గా సైజు షేప్ లో పెట్టచ్చు. అలాగే దవడ ఎముక పెరగకపోతే కనుక ఈ దవడని ముందుకి జరిపి ఎంత మెజర్మెంట్ లో ఉంటే వాళ్ళు అందంగా ఉంటారని డాక్టర్ గారికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఆ మెజర్మెంట్ లో ఆ దవడని పెట్టడం ద్వారా వారు ఖచ్చితంగా అందంగా కనిపించే అవకాశం ఉంది. సో ఎవరికైనా కూడా ఈ దవడ ఎముక పట్ల ఇబ్బందులు ఉంటే అసలు ట్రీట్మెంటే లేదు దానికి, మేము జీవితకాలం ఇలాగే ఉండాలి, ఎందుకంటే ప్రాబ్లం ఉన్నది ఎముకల్లో కాబట్టి, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మేము ఇలానే ఉండాలి అని నిరుత్సాహం గురికమ్మకండి. చాలా ఈజీగా మీ దవడ ఎముకలను సరిచేసి పై దవడ ఎముక, అసలు దవడ ఎముకలు ఎక్కువగా ఉన్నాయని ఎలా నిర్ధారణ చేస్తారు? ఎవరికైతే పెదవులు కలుసుకోవో రెస్ట్ పొజిషన్లో ఉంటే వాళ్ళకి దవడ ఎముకలు ఎక్కువగా ఉన్నట్టే, ఎవరు నవ్వితే చూళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతాయో వాళ్ళకు కూడా దవడ ఎముక అదనంగా ఉన్నట్టే, ఎవరికైతే కింది పళ్ళు ముందుకు వచ్చేసి ఇలా ఉంటారో వాళ్ళ కింద దవడ అదనంగా ఉన్నట్టే, కొంతమందికి గడ్డం అనేది పెరగకపోవడం వల్ల వాళ్ళు అంత అందంగా ఉన్నా ఎక్కడో లోపం కనిపించి వాళ్ళ అందం తగ్గినట్టు ఉంటుంది, వాళ్ళకి దవడ ఎముక పెరగలేదని అర్థం. సో వీళ్ళందరికీ కూడా చాలా ఈజీగా వీటిని కరెక్ట్ చేసి వాళ్ళందరినీ ఎంతో రెట్టింపు చేసే అవకాశం ఉంది. సో ఇలాంటి సమస్యలు ఉంటే ఇబ్బంది పడకండి. పద్నాలుగు 47 బ్రాంచ్లో కూడా ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ అవైలబిలిటీలో ఉన్నారు. మీరు చేయవలసిందల్లా 4241-4240-00 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే 47 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది అది. అయితే మీరు డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి స్పెషలిస్ట్ కౌన్సిలింగ్, స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది సమ్మర్లో పూర్తి ఉచితంగా అందరికీ ఇస్తున్నారు. మీరు కలిసి మాట్లాడితే అసలు మీ సమస్య సాల్వ్ అవుతుందా అవ్వదా అన్నది క్లారిటీ మటుకు వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు.
ఓకే. ఎత్తుపళ్ళకి ట్రీట్మెంట్ చిన్న వయసులోనే చిన్నపిల్లలకి ఉంటుందా లేకపోతే అడల్ట్స్ కి కూడా ఉంటుందా? ఎత్తుపళ్ళ సమస్య అనేది చాలా వరకు అందరినీ ఇబ్బంది పెట్టే సమస్యే. ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా కూడా చిన్నపిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి చాలా మటుకు ఇబ్బంది పడుతుంటారు. ఎందుకు? ఒకటి, అపేరెన్స్. ఎత్తుపళ్ళు ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఏజ్ ఎక్కువగా ఉన్నట్టు కనపడతారు. రెండు, దెబ్బలు ఏమైనా తగిలితే ఫస్ట్ నాచురల్ టూత్, మన ఒరిజినల్ పళ్ళు విరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ముందుకు వచ్చి ఉంటాయి కాబట్టి దెబ్బ తగలగానే సగం సగంగా విరిగిపోయి ఒరిజినల్ పళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది, మాట స్పష్టత. మనం స్పష్టంగా ఉచ్చరించిన ఏం మాట్లాడినా కూడా తొస్సుపోయినట్టు, నత్తిగా మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఎత్తుపళ్ళ కరెక్షన్ చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా చక్కగా కరెక్ట్ చేయొచ్చు. ఎత్తుపళ్ళు ఎలా కరెక్ట్ చేస్తారు? చిన్నపిల్లల్లోనే చేయాలి అని ఒకప్పుడు ఉండేది, ఎందుకంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి. ఎముకలు ఫ్లెక్సిబుల్ గా ఉంటే ఆ టైంలో ట్రీట్మెంట్ చేస్తే ట్రీట్మెంట్ తొందరగా రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ టైంలో చేయమంటారు. కానీ 40 సంవత్సరాల వాడుకు కూడా ఈ రోజుల్లో ఆధునిక దంత వైద్యంలో క్లిప్పుల చికిత్స ద్వారా ఎత్తుపళ్ళని సరిచేయవచ్చు, వంకర పళ్ళని సరిచేయవచ్చు, పళ్ళ మధ్యన సందుల్ని క్లోజ్ చేసి మరింత అందంగా కనిపించే అవకాశం పూర్తిగా ఉంది. సో ఎత్తుపళ్ళు ఉండే వాళ్ళు ఎవరు హెసిటేట్ చేయవల అవసరం లేదు. చాలా ఈజీగా, చాలా సింపుల్ గా ఏ వయసు వారికైనా కూడా ఎత్తుపళ్ళని కరెక్ట్ చేసుకునే అవకాశం పూర్తిగా ఉంది. అంటే క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది ఒకసారి చేసుకుంటే రిజల్ట్ పర్మనెంట్ గా ఉంటుందా? డెఫినెట్ గా. క్లిప్పుల ట్రీట్మెంట్ అనగానే ప్రతి ఒక్కరికి రెండు అపోహలు ఉంటాయి. ఒకటి డ్యూరేషన్, 2 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసుకోవాలి, 3 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసుకోవాలి అని ఇబ్బంది ఉంటుంది. అలా లేదండి, ఈ రోజుల్లో చక్కగా 12 నెలలు, 18 నెలలు మాక్సిమం. బాగా కాంప్లికేటెడ్ కేసు అయితే ఒక పాయింట్. రెండో పాయింట్ రంగు, మెటల్ క్లిప్లు. ఇప్పుడు టీనేజర్స్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ తీసుకుంటే ఎత్తుపళ్ళు కరెక్ట్ చేసుకోవాలని వాళ్ళకున్నా కూడా కేవలం మెటల్ క్లిప్లు నోట్లో పెడతారని ఒకే ఒక భయంతో అందరూ ఏం చేస్తుంటారు, వద్దు మాకు వద్దు అని వెనక్కి వెళ్ళిపోతుంటారు. కానీ అలాంటి సమస్యలు ఇప్పుడు లేవు. చక్కగా పంటి రంగులో ఉండే సిరామిక్ క్లిప్లు అందుబాటులో ఉన్నాయి. అలా పళ్ళు పైన కూడా కాకుండా పంటి వెనక భాగాన అతికించి చేసే లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాం. అంటే 4 వైపున క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేస్తారు. దానివల్ల కూడా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందుల్ని చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ కలర్ వల్ల కానీ, డ్యూరేషన్ వల్ల కానీ ఎత్తుపళ్ళని ఇబ్బంది పడి నెగ్లెక్ట్ చేయకండి, చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. పేరెంట్స్ అందరిలో కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ట్రీట్మెంట్ చేయిద్దామనే ఒక ఇబ్బంది ఉంటుంది. చిరునవ్వు కరెక్ట్గా ఉండాలి, ఎత్తుపళ్ళు తగ్గించాలి అని కోరుకున్నా. కానీ పేరెంట్స్ తెలియవలసింది ఏంటంటే, టీనేజ్ కి వచ్చిన పిల్లలు అంటే 13 సంవత్సరాలు 13 లో ఎంటర్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి పీర్ కంపారిజన్ అనేది ఉంటుంది. అంటే పక్క పిల్లలతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఎవరికైతే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందులు ఉంటాయో వాళ్ళు వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అన్ని ఫ్రెండ్స్ తో కంపేర్ చేసుకోవడం అనేది ఆ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతా ఉంటుంది. సో పేరెంట్స్ డోంట్ నెగ్లెక్ట్. ఎవరికైనా కూడా పిల్లల్లో ఈ సమస్య ఉంటే ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఎత్తుపళ్ళని కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వెకేషన్ టైం, మంచి ఆపర్చునిటీ, చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఎత్తుపళ్ళ కరెక్షన్ లో పెయిన్ అనే సింటమ్ ఉండదు. ఎత్తుపళ్ళ కరెక్షన్ కూడా పర్మనెంట్ గా ఉంటుంది. ఎందుకంటే పార్థడెంటల్ 47 బ్రాంచ్లు కూడా ఫిక్స్డ్ రీటైనర్స్ ఇస్తాం మేము. దానివల్ల ట్రీట్మెంట్ అనేది 100% సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఎవరికైనా పిల్లలకు కానీ ఏమైనా కావాలంటే, ఒపీనియన్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి మాకు అప్రోచ్ అయితే ఇప్పుడు ఉచితంగా ఒపీనియన్, మళ్ళీ కిడ్స్ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. మీ పిల్లల్ని తీసుకుని అప్రోచ్ అయ్యి అసలు విషయం తెలుసుకోండి. ట్రీట్మెంట్ అనేది తర్వాత మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి కాల్ రెడీగా ఉన్నారు. వినోద్ గారు చెప్పండి. మేడం నమస్తే. కల్పన మేడం నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు మేడం, 5 ఇయర్స్ బ్యాక్ 1 hour రూట్ కెనాల్ చేయించామండి. ఓకే. ఇప్పుడేమో అది హోల్ పడినట్టు నల్లగా చిన్నగా ఉంది, దానివల్ల 2 రోజుల నుంచి బాగా పెయిన్ వస్తుంది మేడం. సేమ్ అదే పనిలో? సేమ్ అండి. క్యాప్ పెట్టించలేదా మీరు? క్యాప్ పెట్టించానండి. క్యాప్ పైన బ్లాక్ గా చిన్నగా వచ్చింది, అదే 2 రోజుల నుంచి బాగా పెయిన్ వస్తుంది. పెయిన్ కిల్లర్ చేసినా సరే మాదిరిగా లాగుతూనే ఉంది. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే క్యాప్ పైన నల్లగా ఏర్పడింది అంటే మీరు మెటల్ సిరామిక్ క్యాప్ పెట్టించుంటారు. అయితే దానిపైన ఏమవుతుందంటే పైన ఉండే సిరామిక్ కోటింగ్ పోవడం వల్ల లోపల ఉండే మెటల్ ఎక్స్పోజ్ అయింది అంతే, అంతే తప్ప అదేమి ఇన్ఫెక్షన్ కాదు. రెండో విషయం పెయిన్. పెయిన్ అనేది ఎందుకు వస్తుంది? ఒకటి పంటిలోంచి పెయిన్ రావచ్చు, రెండు చిగురులోంచి పెయిన్ కావచ్చు. పంటికి సిరామిక్ క్యాప్ పెట్టుకున్నారు కదా, అక్కడ గ్యాప్ ఏర్పడడం వల్ల ఫుడ్ అంతా అక్కడ ఇరికి చిగురులో ఇరికినా, ఆ గ్యాప్ లో విరికినా కూడా అక్కడ వాచి ఇన్ఫెక్షనే పెయిన్ వస్తూ ఉంటుంది. సో పెయిన్ కిల్లర్ వేసుకోవడం ద్వారా మీకు టెంపరీ రిలీఫే తప్ప పర్మనెంట్ రిలీఫ్ ఉండదు. విజయవాడ అంటున్నారు కాబట్టి, విజయవాడ కొత్త వంతెన రోడ్లో మా హాస్పిటల్ ఉంది, పార్థ డెంటల్. మీరు అక్కడ వెళ్తే ఒక సింపుల్ క్లీనింగ్ చేస్తారు సార్. అలా చేయడం ద్వారా ఏంటంటే మొత్తం అక్కడ ఉండే ఫుడ్ ఏమైనా ఇరికినా, కొత్తగా ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతున్నా, చిగుళ్లలో సమస్యలు ఉన్నా కూడా తీసేసి క్లీన్ చేస్తారు. చేసిన తర్వాత
తర్వాత మీకు యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ పెడితే రిజల్ట్ పర్ఫెక్ట్ గా 100% ఉంటుంది. సో హెసిటేట్ చేయకుండా నెంబర్ కాల్ చేసి వెంటనే వెళ్ళండి, వెళ్ళగానే మీ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ అవుద్ది. రూట్ కెనాల్ చేసిన ప్రతి ఒక్కరికి పెయిన్ రావడం అనేది ఉండదండి, ఎందుకంటే మేము పార్థనెంటల్ 47 బ్రాంచ్ల్లో కూడా పిప్పిపళ్ళ ట్రీట్మెంట్కి చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్లో లేజర్స్ వాడతాము. లేజర్స్ ఎందుకు వాడతాము, 100% సక్సెస్ రేట్. ఇప్పుడు ఇలా కాలర్ కాల్ చేసి ఇబ్బంది పడుతున్నట్టు అలా ఉండకుండా పేషెంట్ని కంఫర్టబుల్గా ఉండడానికి ట్రీట్మెంట్ 100% సక్సెస్ చేయడానికి లేజర్స్ వాడతాం రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో. రెండు, పైన పెట్టే క్యాప్. చాలా మంది కృత్రిమ దంతాలు పెట్టుకున్నా, ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకున్నా కూడా పళ్ళు పగిలిపోతున్నాయని, లేదా కొన్ని సంవత్సరాల తర్వాత నల్లగా మారిపోతున్నాయని, లేదా పైన ఉండే లేయర్ విరిగిపోతుందని, లేదా చిగురికి పంటికి మధ్యన గ్యాప్ వచ్చి అక్కడ నల్ల కనపడుతుందని, ఇలా రకరకాల ఇబ్బందులతో పేషెంట్స్కి గురి అవ్వడాన్ని మేము రోజు చూస్తున్నాం. ఎందుకంటే ఎన్ నెంబర్ 47 బ్రాంచెస్ ఉండడం వల్ల మాకు ఎక్కువ పేషెంట్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఈ దీన్ని ఓవర్కమ్ అవ్వడానికి మా సొంత ల్యాబొరేటరీస్ ఉండడం వల్ల మేమిచ్చే కృత్రిమ దంతాలకి 5 ఇయర్స్ వారంటీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో పేషెంట్ ఈ మధ్య డ్యూరేషన్ లో ఎలాంటి ఇబ్బందికి గురైనా కూడా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అది మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం కానీ, లేదా తీసేసి మళ్ళీ కొత్తది రీప్లేస్ చేయడం కానీ, లేదా డాక్టర్ గారితో ఇబ్బంది ఉంటే డాక్టర్ని మార్చడం కానీ, టెక్నీషియన్తో ఇబ్బంది ఉంటే టెక్నీషియన్ మార్చడం కానీ, ఇలాంటివన్నీ చేయడానికి మాకు ఎక్కువ అవైలబిలిటీ ఉంది. ఎందుకు, మా సొంత ల్యాబొరేటరీస్ ఉన్నాయి కాబట్టి. సో పేషెంట్లు ఎవరైనా కూడా కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకోవాలి అంటే వారంటీ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ప్రిఫర్ చేయడంలో తప్పేం లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ విషయం తెలుసుకోవాలి, ఒపీనియన్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, 47 బ్రాంచెస్ ని కనెక్ట్ చేసి ఇది ఒకటే నెంబర్. మీరు రిజిస్టర్ చేసుకోవడానికి కూడా ఇది ఒకటే నెంబర్. మీరు కాల్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అయ్యి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. మాట్లాడడానికి, స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకోవడానికి, మీ సమస్య ఏంటో తెలుసుకుని ఒక ఎక్స్రే తీసుకోవడానికి, ఇంట్రావరల్ డిజిటల్ ఓరల్ కెమెరాలతో ఫోటోలు తీసి మీ సమస్య ఏంటో మీరు కళ్ళారా మీరు చూసే టెస్ట్ చేయించుకోవడానికి కూడా ఇప్పుడు సమ్మర్లో ప్రత్యేకమైన స్పెషల్ ఆఫర్ నడుస్తూ ఉంది, అంటే స్కీమ్ ఉంది. మీరు కావాలంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఇదంతా పూర్తి ఉచితంగానే చేస్తున్నాం. ఓకే అండి, మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు లైఫ్ లైన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 9.